రాష్ట్రంలో మీడియా పై ఉక్కుపాదం, దేశంలోనే మనమే టాప్. ప్రశ్నించే గొంతులు నొక్కుతున్న ప్రభుత్వం. తిన్మార్ మల్లన్నపై 69 కేసులు, 2 సార్లు జైలుకు పంపిన కేసీఆర్. క్యూన్యూస్, కాలోజీ, జిఎస్ఆర్ టీవీలపై తాజాగా కేసులు. క్యూన్యూస్ ఆఫీసు పై దాడులు, మల్లన్నపై హత్యాయత్నం. కిరాయి గుండాలతో దాడులకు తెగబడుతున్న వైనం. తెలంగాణలో గతేడాది 40 మంది విలేకరుల అరెస్టు. మీరున్న రోజు కూడా నేను కూడా జైల్లో ఉన్నా. నేను 18 రోజులు నా మీద ఆదిలాబాద్ జైల్లో ఉన్నా. నాతో పాటు 21 మెంబర్స్ లేడీస్, తర్వాత నాతో పాటు మొత్తం 68 మంది. అంటే భూములు సింగరేణి ఏం చేసింది అంటే భూములను తీసుకుంది. మా దగ్గర భూములను తీసుకుంది. భూములను తీసుకొని లోకల్ వాళ్లకు ఉద్యోగాలు, ఈ భూములు ఎవరైతే కోల్పోయినారో, ప్రెసిడెంట్ రూల్ ప్రకారంగా 90% లోకల్ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. గతంలో ఏంటంటే 5 సంవత్సరాలకు ఒక కంపెనీ మారుతుంది అక్కడ సింగరేణి ఏదైతే చుట్టుపక్కల ప్రాంతంలోనూ. 5 సంవత్సరాలకు ఒక కంపెనీ కాంట్రాక్ట్ వస్తుంది, 5 సంవత్సరాలకు ఒకటి పోతుంది. ఈ వీళ్ళు గతంలో ఉన్న కంపెనీలో పనిచేసిన వ్యక్తులు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, వాళ్ళ దగ్గర ఈటీసీ సర్టిఫికేట్, ఇవన్నీ పొడు భూమికి సంబంధించిన పీడిఎఫ్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉన్నా. వీళ్ళకి ఉద్యోగాలు ఏమంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు కోవాలి గారు కమిషన్లు తీసుకుని అన్న ఇంత దాడడం అంటే కమిషన్లు తీసుకుని నాన్ లోకల్ పరిసరాలను దగ్గర దగ్గర 1000 మందిని తీసుకొచ్చి వీళ్ళ 1000 మంది 20 సంవత్సరాల నుంచి చేసేటోళ్లను ఊడగొట్టి 1000 మంది బయట వాళ్ళని తీసుకొచ్చారు. అంటే ఇక్కడ నెల్లూరు కంపెనీ అది, ఆంధ్ర నుంచి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి దగ్గర దగ్గర 1000 మందిని తీసుకొచ్చి లోకల్ పేపర్ మిల్ అది కూడా అంతే, అది కూడా అంతే, పేపర్ మిల్ కూడా అది అంతే. అక్కడ జరుగుతున్న ఓసి నేను అన్ని తీసుకొస్తా అట్టి ఇట్లా అన్నాడు, పంపించండి, పంపించలే పంపిడు. అయితే ఏం జరిగిందంటే కాదు సిర్పూర్ కాగజ్నగర్ అదే ఉద్యోగులకు సంబంధించి మనం మాట్లాడుతున్నాను. మళ్ళా ఉద్యోగాలు అక్కడ లోకల్ వాళ్ళు ఎవరు లేరు, మళ్ళా వచ్చిండు ఒకసారి అక్కడికి వచ్చి. అయితే అక్కడ లోకల్ వాళ్ళు లేరన్న, నాలుగు లోకల్ వాళ్ళు ఉంటే ఏం జరుగుతుంది అంటే అక్కడ లోపల జరుగుతున్నది ఎవరికి అర్థం కాదు. లీడింగ్ ఉంటుంది, ఓపెన్ క్యాస్ట్ ఓబీల లీడింగ్ ఉంటుంది, 8 కిలోమీటర్లు లీడింగ్ పోయాలి. వీళ్ళు 2 కిలోమీటర్లు పోసుకుంటారు, 8 కిలోమీటర్లు చూపెట్టుకుంటారు. బయట మన వాళ్ళు ఉంటే అరే గిట్ట ఇట్లా చేస్తారు, స్కామ్ చేస్తారు, ఇదంతా జరుగుతుంది, ఇట్లా అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా ఉంది అని చెప్పేసి బయట చెప్తారని చెప్పేసి నాలుగు లోకల్ వాళ్ళని ఒక్కరిని కూడా తీసుకోకుండా దగ్గర దగ్గర 68 మందిని అన్న 41 సిఆర్పిసి కింద స్టేషన్ బెయిల్ ఇయ్యాలన్న, స్టేషన్ బెయిల్ ఇయ్యాలి, స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సింది. 41 సిఆర్పిసి 7 సంవత్సరాల లోపే ఉన్నాయి అవన్నీ, స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సింది. పోయి ఒక ఒక ఎస్పీ అన్న మా దగ్గర సురేష్ అని ఎస్పీ ఉన్నాడు. ఆ ఎస్పీ రోజు పొద్దుగాల మెజిస్ట్రేట్ దగ్గర పోయి ఆమెకు చెప్పి ముందస్తు అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఆమె తోటి చెప్పి ఆ ఎస్పీ గారు ఎవరైతే జడ్జి ఉన్నారో జడ్జి మేడంకి చెప్పి ఆమె ద్వారా మమ్మల్ని జైలు పంపడం జరిగింది. ఆడపిల్లలు పాపం చిన్న చిన్న పిల్లగాళ్ళను వాళ్ళు ఇంట్లో వదిలిపెట్టి వాళ్ళని తీసుకుపోయి మరి ఆడవాళ్ళు 28 మంది ఆడవాళ్ళు, 21 మంది ఆడవాళ్ళు, 28 మంది మగవాళ్ళని తీసుకుపోయి అంటే 41 సిఆర్పిసి ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో పెట్టినామన్న, ఆల్రెడీ చీఫ్ జస్టిస్ కూడా లెటర్ రాసినాం. ఎవరైతే మెజిస్ట్రేట్ ఉందో మెజిస్ట్రేట్ సస్పెండ్ కావాలి, ఎస్పీ వీళ్ళు ఎవరైతే దాంట్లో కాక ఏం చెప్తాడు వచ్చి వచ్చి మంచిగా జైలు పెడుతున్నాడని ఆడవాళ్ళని బీడోళ్ళని తీసుకుపోయి బాలింతలను పాళ్ళలాగే పిల్లగాళ్ళని చిన్న 2 నెలల 3 నెలల పాప అంటే మా భర్తకు ఉద్యోగం లేదు, మా భూములు పోయినాయి, మాకు ఉద్యోగం మిమ్మల్ని అడగడానికి పోతే కేసులు పెట్టేశారు. ఉద్యోగం ఆడోళ్ళు అంటే మా భర్త మాకు తినడానికి తిండి లేదు, ఇబ్బంది అవుతుంది, మా చుట్టుపక్కల ఉంది అట్లా అట్లా ఉన్నది కథ అట్లా.